హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీరు ఇక్కడ గమనించవచ్చు, మనం ఇక్కడ ఈ ట్యాంక్ దగ్గరే ఈ ప్రెజర్ మోటార్ అనేది బిగియడానికి వచ్చామన్నమాట. వాటర్ ట్యాంక్ అనేది పైన స్లాబ్ పైన వేశారు, హైట్ ఏమి లేకుండా. ఈ బాత్రూంలో వాటర్ ప్రెజర్ అనేది సరిగ్గా రావట్లేదు అన్నమాట. వాష్ మెషిన్ అయితే మరీ తక్కువ వస్తుంది. లైట్గా వస్తున్నాయి మరి. అలాగే ఇక్కడ కూడా కొంచెం నాలుగో ఫ్లోర్కి ఫోర్స్ ఎక్కువ వచ్చింది అనే ఉద్దేశంతో 200 పైప్ వేశారు స్పెషల్గా. అయినా సరే ప్రెజర్ అనేది రావట్లేదు అనమాట. ఎందుకని వాటర్ ట్యాంక్ అనేది ఈ స్లాబ్ మీదే వేసేసారనమాట. అందుగురించే కింద ఫ్లోర్కి ప్రెజర్ అనేది సరిగ్గా రావట్లా. మిగతా వాటికి స్పెషల్గా వాటికి కూడా వాల్స్ ఉన్నాయి. అలాగే పైప్ లైన్ అనేది వేరే ఉందన్నమాట విడిగా. మూడో ఫ్లోర్కి, రెండో ఫ్లోర్కి, ఫస్ట్ ఫ్లోర్కి, గ్రౌండ్కి అవి వేరే. దీనికి మాత్రమే మనం స్పెషల్గా ఈ 200 పైప్ కట్ చేసి మనం ఈ ట్యాంక్ అనేది ఫిట్ చేయాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది 4 ఫ్లోర్ల బిల్డింగ్ అన్నమాట. ట్యాంక్ నుండి వచ్చే వాటర్ మనం దీనికి కలుపుకుంటాం అన్నమాట. మనం ఇక్కడ ఎన్ఆర్వి అనేది ఒకటి వేసాం, నాన్ రిటర్న్ వాల్ అనమాట. దానిపైన మనం ఈ గేజ్, అలాగే ఈ ప్రెజర్ స్విచ్, అలాగే ట్యాంక్ కూడా కనెక్ట్ చేయాలి కదా. ప్రెజర్ ట్యాంక్ అది కనెక్ట్ చేసాం. అలాగే మనం ఇప్పుడు దీని నుండి వచ్చే వాటర్ అనేది ఇటు నుండి తీసుకుంటాం అన్నమాట. ఓకే. అలాగే ఈ మోటార్ వైర్లు చూడొచ్చు. ఇప్పుడు మనం పవర్ అనేది ఇస్తాం కదా, న్యూట్రల్ అనేది డైరెక్ట్గా మోటార్కి ఇచ్చేసాం. అలాగే ఫేస్ వైర్ మెట్కి ఈ స్విచ్ దగ్గరికి ఇస్తాం అన్నమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఈ ఎన్సి స్విచ్కి ఇవ్వాలన్నమాట. అంటే నార్మల్ టైంలో కనెక్ట్ అయి ఉన్న దానికి మనం కలిపాం అన్నమాట. ఫేస్ ఇక్కడ కలిపాం, రెండు నుండి మనం సప్లై అనేది తీసుకుని మోటార్కి వెళ్ళిద్ది అనమాట. ఓకే, డైరెక్ట్గా మోటార్కి వెళ్ళింది. ఈ స్విచ్ అనేది ప్రెజర్ స్విచ్ కంట్రోల్ చేసిద్ది అనమాట. ఈ ప్రెజర్ ఉన్నదాన్ని బట్టి, అంటే పైపుల్లో ఇప్పుడు 3.5 బార్ ప్రెజర్ అనేది పైపుల్లో మెయింటెనెన్స్ అవ్వగానే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ చేసిద్ది అనమాట ఈ స్విచ్. అలాగే ప్రెజర్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మోటార్ని ఆన్ చేయడం కూడా చేసిద్ది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, దీని మీద రేంజ్ అని డిఫరెన్స్ అని కనిపిస్తున్నాయి కదా. ఈ రేంజ్ అని ఉండేది మనం ఎంత బార్లో పెట్టుకుంటే అంత ప్రెజర్ అనేది, ఆ 2 బార్ ప్రెజర్ ఉన్నప్పుడు మోటార్ అనేది ఆగిపోయిద్ది అనమాట. అలాగే 4 బార్లో పెట్టుకుంటే ఆ 4 బార్ ప్రెజర్ వచ్చినప్పుడు ఆగిపోయిద్ది అనమాట. అలాగే ఈ టైప్న డిఫరెంట్ అనేది మనం ఆగినప్పుడు స్టార్ట్ అయ్యేది అనమాట. ఇప్పుడు 1 బార్లో పెట్టుకున్నాం అనుకోండి, అది 1 బార్ ప్రెజర్ ఉన్నప్పుడు మోటార్ అనేది స్టార్ట్ అయ్యింది. అలా సెట్ చేసుకోవాలన్నమాట ప్రెజర్ అనేది. ఆ ప్రెజర్కి వచ్చినప్పుడు మోటార్ని ఆటోమేటిక్గా ఇది ఆఫ్ చేసేసిద్ది అనమాట ఈ స్విచ్ అనేది. అలాగే మరి ప్రెజర్ తగ్గిపోయింది కదా, మనం ట్యాప్ ఏదైనా వదిలాం, ప్రెజర్ తగ్గిపోయింది కదా, అలాంటి టైంలో మోటార్ని ఆన్ చేయాలి కదా. మళ్ళీ అది కూడా సెట్ చేసుకోవాలన్నమాట. ఈ లాక్ అనేది ఓపెన్ చేసుకుని మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మైనస్ అలాగే ప్లస్ అనేవి ఉన్నాయి కదా. ఈ ప్లస్ అనేది ఇవి అడ్జస్ట్మెంట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నేను ప్లస్ స్క్రూ అనేది తిప్పుతున్నాను, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే, 2 బార్ వచ్చింది కదా. అలాగే ఇప్పుడు 3 బార్లో ఉన్నప్పుడు ఆగిపోయింది అన్నమాట. అలాగే మనం 4 బార్ సెట్ చేద్దాం, ఆ ముళ్ళు అనేది జరుగుతుంది కదా. 4 బార్ ప్రెజర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ స్విచ్ అనేది ఆపేసిద్ది అనమాట. అలాగే మనకి మోటారు మరి ఎంత ప్రెజర్ తగ్గినప్పుడు ఆన్ అవ్వాలి అనేది సెట్ చేసుకోవాలంటే పైన మైనస్ అనేది ఉంది కదా, ఇక్కడ ఈ మైనస్ అనేది మనం తిప్పుతూ ఉన్నాం అనుకోండి, 2 బార్ కదలే, 1.5 అనేది సెట్ చేద్దాం. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, 1.5 బార్ ప్రెజర్ అనేది పైపుల్లో తగ్గినప్పుడు మోటార్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయ్యిద్ది అనమాట. అది స్విచ్ వర్క్ చేసే విధానం. ఫిట్ చేసిన తర్వాత కూడా ఒకసారి మీకు ట్రైల్ వేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మర్చిపోయి లైక్ చేస్తూ ఉండండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు మీకు ఉపయోగపడే వీడియోలు అనేవి చేస్తూ ఉంటాను. ఒకవేళ కరెంటు పోయిందనుకోండి, అలాంటి టైంలో నార్మల్ గ్రావిటీ, అంటే అంతకుముందు ఎలా అయితే వెళ్తాయో అలా వెళ్ళేలాగా కూడా మనం పెట్టాలి కదా. దానికి ఒక నాన్ రిటర్న్ వాల్ అనేది వేస్తున్నాం అనమాట. ఆ పైప్ మధ్యలో మీకు తర్వాత చూపిస్తాను, అది కూడా వేయాలని చెప్తున్నా. మరి కరెంటు పోయినప్పుడు నార్మల్గా వెళ్ళాలి కదా. ఈ సాకెట్ వేసాం, 200 బుష్లు వేసి
ఆ టీ నుండి తీసుకొచ్చి ఇక్కడ ఎంఏబిటి ఒకటేసి మోటార్కి కనెక్ట్ చేసాం. అలాగే ఈ మోటార్ నుండి వచ్చే వాటర్లో నాన్నెట్ను వాళ్ళు ఒకటి వేసాం ఇక్కడ. అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు అనమాట, ప్రెజర్గా తోసిన వాటర్. ఒకవేళ ఇది ఆగిపోయింది కదా ఆటోమేటిక్గా ఆగుతూ ఉంటుంది, ఆగినప్పుడు ప్రెజర్ అనేది మెయింటెనెన్స్ అవుతూ ఉండాలన్నమాట పైపుల్లో, అలాగే ట్యాంకులో కూడా. అందుగురించి ఇక్కడ నాన్నెట్ను వాళ్ళు అలాగే ఇక్కడ అంగుళం ఎంఏబిటి వేసి బయటికి తీసుకుని మళ్ళీ అదే పైప్ లైన్కి కలిపేసామన్నమాట. అలాగే ఇక్కడ మరి ఇక్కడ నాన్నెట్ను వాళ్ళు ఎందుకు వేసాం, ఈ మోటార్ తోసి ప్రెజర్కి వాటర్ని వెనక్కి వెళ్ళకోకుండా ఎన్ఆర్వి అనేది వేసాం ఇక్కడ. ఇది మోటార్ ఆగిపోయింది అనుకోండి కరెంట్ లేక, అలాంటి టైంలో దాని నుండి వాటర్ అనేవి వెళ్తాయి అన్నమాట ఓకే ఆటోమేటిక్గా. లేదా మనం మాన్యువల్గా వాల్ లాంటిది వేసుకున్నాం అనుకోండి మనమే తిప్పుకోవాలి వచ్చి కరెంటు పోయినప్పుడు అలా. అందుగురించి అక్కడ నాన్నెట్ను వాల్ అనేది వేసాం ఓకే. ఈ మోటార్ ప్రెజర్గా తోసినా సరే వెనక్కి అనేది వాటర్ అనేవి వెళ్ళవన్నమాట, అది లాక్ అయింది. అలాగే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇంకా దీని ఈ స్విచ్ అనేది మోటార్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ప్రెజర్ని బట్టి, ఈ పైపుల్లో ఉన్న ప్రెజర్ని బట్టి మోటార్ అనేది ఆఫ్ ఆన్ అనేది జరిగిద్ది అనమాట. బట్టి వాటర్ అనేవి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎయిర్ అనేది ప్రెజర్తో నెట్టుతూ ఉంటుంది అనమాట వాటర్ని. వాటర్ ఆగిపోయినా సరే ఇందులో ఉన్న ఎయిర్ అనేది నెట్టుతూ ఉంటుంది పైప్ లైన్లోకి వాటర్ని, ప్రెజర్ అనేది ఇందులో ఉండటానికి స్టోర్ అయ్యి ఉంటుంది అనమాట ఇందులో. అలాగే సేఫ్టీకి దిమ్మలాగా కట్టించుకోవాలి. ఒకసారి ఆన్ చేసి చూద్దాం మీకు అర్థమైంది. ఓకే ఎంసీబీ ఉంది కదా, ఎంసీబీ అనేది ఆన్ చేశాను. మీరు ఎక్కడ చూడొచ్చు ఎయిర్ పైప్లో నుండి వాటర్ అనేవి వస్తున్నాయి. ఇక్కడ ప్రెజర్ అనేది చూపించట్లా ఓకే, ఎందుకంటే అక్కడ బాత్రూమ్ ఎయిర్ పైప్లో నుండి వాటర్ వచ్చేస్తున్నాయి కాబట్టి. అక్కడ లైన్ కిందకి దిగింది అనమాట, అవి మామూలు వాటర్ అనేవి బయటికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం డమ్మీ చేయాలన్నమాట, అది క్యాప్ అనేది పెట్టేస్తున్నాం అనమాట. అక్కడ ఎయిర్ పైప్కి కూడా డమ్మీ అనేది ఒకటి పెట్టాం, ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకే ఆన్ చేసాం, ఆన్ అయింది మోటారు. ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇక్కడ 3.5 bar అనేది వచ్చిన తర్వాత ప్రెజరు ఆటోమేటిక్గా ఆగిపోయింది అనమాట మోటారు, మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకే. మోటార్ అనేది ప్రతిసారి అట్లా ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ స్విచ్ కూడా గమనించవచ్చు ఓకే, కింద వాటర్ పోతున్నాయి కాబట్టి ఇప్పుడు అలా ఆటోమేటిక్గా ప్రతిసారి ఆన్ అవుతుంది ప్రెజర్ తగ్గంగానే ఓకే. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రెజర్ అనేది ముళ్ళు కింద దిగుతుంది కదా. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు అంటే మట్టి వస్తుంది కానీ ఇది మామూలుగా వచ్చేవాటర్ కదా, గ్రేజర్ వాటర్ ఇటు వచ్చి మట్టి అయితే వచ్చింది. మట్టి వచ్చిన తర్వాత పైపులో డస్ట్ అయితే ప్రజలనేది జరిగింది. ఇది ఇంకో పాత్రం కదా, ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ట్యాప్ అనేది కట్టేసాము. ఇప్పుడు వాటర్ అనేవి ఏమి వాడట్లా, వాడినప్పుడు ప్రెజర్ అనేది తగ్గదనమాట ఓకే. అది ఏదన్నా లీక్లు ఉన్నాయి అనుకోండి ట్యాప్లు, అలాంటప్పుడే ప్రెజర్ అనేది తగ్గిద్ది, ప్రతిసారి మోటార్ అనేది ఆన్ అవుతూ ఉంటుంది 5 నిమిషాలకు 10 నిమిషాలకు తగ్గినప్పుడల్లా ఆన్ అయ్యిద్ది అనమాట. అదే ట్యాప్లు అనేవి వదలలేదనుకోండి మోటార్ అనేది ఎంతసేపు ఉన్నా అలాగే ఉంటుంది, దాంట్లో ఆ ప్రెజర్ అనేది అట్లాగే మెయింటెనెన్స్ అవుతూ ఉంటుంది అనమాట ఓకే. వాటర్ వేస్ట్ అయితేనే ఏదైనా లీకేజ్లు కానీ ప్లస్ ట్యాంకీలు అలాగే కమోడ్లు ఏమైనా లీకేజ్ ఉన్నాయి అనుకోండి, ఫ్రెష్ వాళ్ళు కానీ ఏదైనా ట్యాపులు కానీ లీకేజ్ ఉన్నప్పుడే ఈ మోటార్ అనేది 5 నిమిషాలకు 10 నిమిషాలకి ఆన్ అవుతూ ఉంటుంది అనమాట, లేదా మోటార్ ఏమి ఆన్ అవ్వదు ఎంతసేపు ఉన్నా అలాగే ఉంటుంది ఓకే. అలాగే ఇంకా సేఫ్టీకి ఏదన్నా చేపించుకోవాలా, ఇలా సిమెంట్ లాంటిది, అలాగే వర్షానికి కూడా ఏదన్నా సేఫ్టీకి ఏదన్నా వేయించుకోవడం మంచిది, తడిస్తే ఏదైనా పాడైద్ది ఓకే. అలాగే ఇంకా
ఉంటాయి. మీకు ఉన్న డౌట్లని కామెంట్ సెక్షన్లో పంచుకోండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు మీకు ఉపయోగపడే వీడియోలు అనేవి చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.